పన్నులు వెంకటరెడ్డి విడుదల. తీవ్ర అభియోగాలను కేసులో చడి చప్పుడు లేకుండా బెయిల్. సమర్థవాదాలను వినిపించడంలో ఏసీబీ విఫలం. బెయిల్ పిటిషన్పై అభ్యంతరం చెప్పని వైన్ దేశం విడిచి వెళ్లరాదని అధికారికి కోర్టు షరతు. ప్రతి శనివారం ఏసీబీ సిఐయు అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక లాభదాయక అనర్హతపై కొత్త చట్టం. ఫ్లాగ్షిప్ పథకాల్లో సభ్యులుగా ఉన్న వారిపై వేటు పడదు. బిల్లుపై ప్రజాభిప్రాయం కోరిన కేంద్ర న్యాయశాఖ 1959 నాటి చట్టం రద్దుకు వచ్చిన వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్వచనం. ఎంపీలపై అనర్హత వేటుకు సంబంధించి కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. సర్కార్లో లాభదాయక పదవులు నిర్వహిస్తూ ఎంపీగా గెలిచిన వాళ్లపై అనర్హతకు అవకాశం కలిగిస్తున్న 1959 నాటి చట్టాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా లాభదాయక పదవికి నిర్వచనం ఇవ్వాలని నిశ్చయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.